హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 13వ అధ్యాయం నుంచి 40వ శ్లోకం నుంచి చూద్దాం ఈరోజు మనం. సో ముందుగా బ్రహ్మ విమోహన లీల అనేటువంటిది మనం చర్చిస్తున్నాము. బ్రహ్మ విమోహన లీలలో శ్రీకృష్ణ భగవానుడు గోపబాలుడుగా, గోవత్సాలుగా ఆయన విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో ఆయన విస్తరించినప్పుడు మనము అది గమనిస్తే ఎలా జరిగింది అని అంటే, ఎవరు ఎంత శరీర ఆకృతిని ఎలా శరీర ఆకృతిని కలిగి ఉన్నారో అలాంటి శరీర ఆకృతితో విస్తరించడమే కాకుండా, కృష్ణుడు వాళ్ళ మనస్తత్వాలకి అనుగుణంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అలానే ప్రవర్తించేవాడు, వాళ్ళు ఎలా నడుస్తారో అలానే నడిచేవాడు. ఓకే, వాళ్ళ గుణగణాలకి అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అలానే రియాక్ట్ అయ్యేవాళ్ళు. అంటే ఎవరికైనా సరే చూసే వాళ్ళకి కృష్ణుడు అని ఎవరికీ అర్థం కాదు. చివరికి బలరాముడు కూడా మోహానికి గురి అవుతారు. బలరాముడికి కూడా అర్థం కాలేదు 1 సంవత్సర కాలం పాటు. సో ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఇక సంవత్సరం నిండడానికి ఇంకొక 5 రాత్రుల సమయం మిగిలిపోయి ఉంది అనగా, అప్పుడు కృష్ణుడు, గోపబాలుడు, గోవులు, గోవత్సాలు అన్నీ కూడా, అంటే గోవుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, గోపాలకులు తీసుకెళ్ళిపోయారు. కానీ గోవత్సాలను మాత్రం కృష్ణుడితో పాటు ఇతర గోపబాలులు అందరూ కలిసి గోవత్సాలను తీసుకుని వెళ్తున్నారు. ఇన్ని రోజులుగా ఆయనతో ఆయనే ఆడుకుంటూ ఉన్నారు, ఆయనతో ఆయనే ఈ యొక్క లీలలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బలరాముడు కూడా రావడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అని అంటే, వీళ్ళు గోవర్ధనగిరి కింద గోవత్సాలను తీసుకుని వెళ్తే గోవర్ధనగిరి పైకి గోపాలకులు గోవుల్ని తీసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే గోవర్ధనగిరి మీద నుంచి కిందకి చూస్తే కృష్ణుడు కనిపిస్తున్నాడు, గోపబాలుడు కనిపిస్తున్నారు, గోవత్సాలు కనిపిస్తున్నాయి. గోవులకి గోవత్సాలను చూడగానే, గోపబాలుడికి వాళ్ళ వాళ్ళ పుత్రులను చూడగానే అమితమైనటువంటి వాత్సల్య ప్రేమ అనేటువంటిది పొంగిపోయింది. గోవులు పరిగెత్తుకొని మరీ వచ్చేసాయి. గోవర్ధన గిరి మీద నుంచి కిందికి రావడము అని అంటే అది ఒక దారిలో వస్తే బాగానే ఉంటుంది, కానీ అది ఆ దారిలో రాలేదు. దారిలో రాకుండా ఆ షార్ట్ కట్లో ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ రావడానికి వీలైతే అంత ఫాస్ట్గా. మామూలుగా అయితే గోవులు పరిగెత్తేటువంటి విధానాన్ని మనం ఆలోచిస్తే అవి, రామారావు ప్రభుజీ మ్యూట్ చేయాలి ప్లీజ్ దయచేసి. ఓకే, సో గోవత్సాల దగ్గరికి వెళ్ళడానికి గోవులు పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. 2 కాళ్ళు ఉన్న 4 కాళ్ళ జంతువు అయినటువంటి గోవు 2 కాళ్ళతో పరిగెడితే ఎలా ఉంటుందో అంత ఫాస్ట్గా పరిగెడుతుందన్నమాట. అది కూడా మార్గం సరిగా లేకపోయినా అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. రాగానే అవి ఆ గోవత్సాలకి పాలనిస్తూ వాటిని నాకుతూ మింగేసి అంతగా నాకేస్తున్నాయి వాటిని. అయితే గోపాలకులకి ఒక్కసారిగా అనుమానం వచ్చింది, ఎందుకు ఈ గోవులు ఇలా పరిగెడుతున్నాయి, ఇవి మా నియంత్రణలో ఉండాలి, ఎందుకు మన నియంత్రణలో ఉండట్లేదు అని చెప్పేసి వాటిని ఆపటం కోసం వీళ్ళు అరుస్తూ వాటి వెనకాలనే పరిగెట్టుకుంటూ వస్తున్నారు. వీళ్ళు కూడా ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చినా కానీ గోవుల్ని ఆపలేకపోయారు. కిందికి వచ్చేసరికి గోవులన్నీ కూడా గోవత్సాలకి పాలనిస్తూ ఉన్నాయి. సో ఆ సమయంలో గోపాలకులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూశారు. చూసి వాళ్ళ పిల్లల మీద కూడా వాళ్ళు అమితమైనటువంటి వాత్సల్యాన్ని కనబరిచారు. వెంటనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకొని వదిలిపెట్టట్లేదు. ఎంతసేపు అని అలా చేస్తారు, వదిలిపెట్టే సమయం వచ్చే సమయానికే ఇక వాళ్ళకి కళ్ళమని నీళ్ళు ఆగట్లేదు. వాళ్ళ పిల్లల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు, ఒక క్షణం కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడట్లేదు. ఇదంతా గమనించినటువంటి బలరాముడికి ఆశ్చర్యం వేస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఇది? మామూలుగా చూస్తే వీళ్ళందరికీ కూడా నీ మీద ఉండాల్సినటువంటి ప్రేమ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లల మీద ఇంత అమితంగా ఎందుకుంది? మామూలుగా అయితే సహజంగా అందరికీ కూడా వాళ్ళ పిల్లల మీద కంటే కూడా ఎక్కువ కృష్ణుడి మీద ప్రేమను చూపిస్తారు. అలాంటి నీ మీద చూపించే అంత ప్రేమని వాళ్ళ పిల్లల మీదనే చూపిస్తున్నారు, ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లలేనా లేకపోతే నువ్వేనా అని బలరాముడు కృష్ణుడిని ఉద్దేశించి అడగడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే బలరాముడు అడిగారో ఇక కృష్ణుడు నిజాన్ని చెప్పేశారు. యాక్చువల్గా బలరాముడికి ఎందుకు ఈ యొక్క అనుమానం వచ్చింది అనంటే, బలరాముణ్ణి ఏ మాయా కూడా జయించలేదు,
భౌతికమైనటువంటి మాయ కానీ, అసురులు చేసేటువంటి మాయ కానీ, ఏ మాయ అయినా సరే బలరాముణ్ణి మాయ చేయలేవు. ఈజీగా తెలుసుకుంటాడు ఇది ఫలానా అసురుడు వల్ల జరిగినటువంటి మాయ అనేటువంటి విషయం ఆ బలరాముడికి తెలిసిపోతుంది. కానీ ఒక సంవత్సర పాఠం ఒక సంవత్సర కాలం పాటు బలరాముడికి కూడా తెలియనంతగా మాయ చేశారు అని అంటే అది కేవలం కృష్ణుడు మాయ అయితే తప్ప అది బలరాముడిని మోసం చేయలేదు. అందుకనే ఇది కృష్ణుడు చేసినటువంటి మాయ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు బలరాముడు. సో ఎప్పుడైతే ఇది తెలుసుకున్నారో వెంటనే కృష్ణుని అడిగారు ఇదేమిటి నీ మాయ అని. అప్పుడు కృష్ణుడు చెప్పేశారు ఈ విధంగా బ్రహ్మదేవుడు గోవుల్ని గోపాలు గోవత్సాలని గోపబాలుల్ని అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళందరిలా నేనే విస్తరించాను అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే వాళ్ళందరినీ చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకి అంత వాత్సల్య ప్రేమ పొంగిపోతుంది. ఎందుకంటే నేనే వాళ్ళ రూపంలో విస్తరించి ఉన్నాను కాబట్టి అనేటువంటి విషయాన్ని కృష్ణుడు బలరాముడికి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇదంతా గమనించినటువంటి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోవడం అనేటువంటిది జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇప్పుడు రాబోయేటువంటి 40వ శ్లోకం నుంచి బ్రహ్మదేవుడు ఎంత ఆశ్చర్యానికి గురి అయ్యారు, ఆశ్చర్యానికి గురి అయినటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు రాబోయే శ్లోకాల్లో మనము చూద్దాం. 40వ శ్లోకం సత్యవతి మాతాజీ. తావదేత్యాత్మ భూరాత్మా ఆనేన తృట్యనేహస తావదేత్యాత్మ భూరాత్మ మానేన తృట్యనేహస పురోవదాబ్ధం క్రీడంతం దదృశే సకలం హరిం పురోవదాబ్ధం క్రీడంతం దదృశే సకలం హరిం. బ్రహ్మదేవుడు తన కాలం అనుసరించి త్రుటి కాలం గడిచిన పిమ్మట తిరిగి వచ్చి చూడగా మానవ కాలమానం ప్రకారము 1 సంవత్సరం గడిచినప్పటికీ శ్రీకృష్ణుడు అంతవరకు కూడా తన అంశులే అయిన గోవత్స గోప బాలులతో వెనుకటివులని క్రీడామగ్నుడై ఉండెను. ప్రపాలవారి భాష బ్రహ్మదేవుడు తన కాలమానంలో తుటి కాలమే వెడలి తిరిగి వచ్చును మానవ కాలం అనుసరించి 1 సంవత్సరం గడిచి ఉండెను. వివిధ లోకములలో కాలగణము భిన్నముగా ఉండును. ఉదాహరణకు మానవ నిర్మిత ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుటకు 1 గంట 25 నిమిషములు పట్టును. అది 1 రోజును పూర్తి చేయను. కానీ భూమిపై ఉన్న వారికి 1 రోజు గడుచుటకు 24 గంటలు పట్టును. అందువల్ల బ్రహ్మకు ఏది త్రుటి కాలము అది భూమిపై 1 సంవత్సరం అని తెలియవచ్చుతున్నది. ఆ సంవత్సర కాలము శ్రీకృష్ణుడు స్వయంగా పలు రూపములు ధరించి ఉండేది. కానీ యోగమా యొక్క ఏర్పాటు చే బలరాముడు వేరెవ్వరికి అది తెలియలేదు. తల కాలమానం అనుసరించి త్రుటి కాలం గడిచిన పిమ్మట బ్రహ్మ గోవత్స గోపబాలులను అపహరించుటచే కలిగిన వినోదమును తిలకించుటకు తిరిగి వచ్చాను. కానీ అగ్నితో చలగాట మాడుచున్నానని కూడా అతను భయపడెను. కృష్ణుడు తాతని ప్రభు అట్టి శ్రీకృష్ణుని యొక్క గోపబాల గోవత్సములను అప్పగించి అతడి వినోదము కొరకు ఆకతాయి పనిచేసెను. అందువల్ల అతడు నిజంగా ఆతృతతో ఉండెను. ఎక్కువ కాలము వేచి ఉండక అటు తన కాలమామను అనుసరించి తుటి కాలంలోనే అతడు తిరిగి వచ్చాను. అటు అట్లు వచ్చి చూడగా గోవత్స గోపబాలుర వెనకటిగలని శ్రీకృష్ణునితో క్రీడించుట కనపడింది. కృష్ణుని యొక్క యోగమాయ ప్రదర్శన చే అవేలీలలో మార్పురహితంగా కొనసాగుచుండెను. బ్రహ్మదేవుడు మొదటిసారి వచ్చిన రోజు బలదేవుడు మాత్రము కృష్ణు గోపబాలులతో కలిసి వెడల జాలపోయాను. ఆ రోజు ఇతను పుట్టినరోజు. శాంతిక స్నానం చేయించుటకు రోహిణి అతని ఇంటిలోనే ఉంచాను. అందువలన అతడు అప్పుడు బ్రహ్మదేవుడు బలదేవుని అపహరించలేదు. ఇప్పుడు 1 సంవత్సరం కాలం తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాను. అతడు తిరిగి అదే రోజు వచ్చినందున పుట్టినరోజు ఉత్సవములకై బలదేవుడు ఇంటిలోనే ఉండెను. అందువల్ల బ్రహ్మ శ్రీకృష్ణుని అతని మిత్రుల గోపబాలను కాంచినట్లు ఈ శ్లోకం తెలియనిదే గాని తెలిపినదే గాని బలదేవుడు పేర్కొనబడలేదు. గోపులు మరియు గోపబాలుల యొక్క అసాధారణ ఒక ప్రేమను గూర్చి 5-6 రోజులకు ముందే బలరాముడు శ్రీకృష్ణుని అడిగి ఉండెను. కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చి కృష్ణుని అంశలకు గోవత్స గోపబాలుల శ్రీకృష్ణునితో క్రీడించుటను గాంచనే గాని బలదేవుని గాంచలేదు. బ్రహ్మదేవుడు అతడికి వచ్చిన రోజు వెనుకటి సంవత్సరం వల్లనే బలదేవుడు అతడికి అడవికి వెళ్ళలేదు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. ఓకే, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఎప్పుడైతే ఈ లీల జరిగిందో బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారో ఆ సమయంలో బలరాముడు అక్కడ లేరు. కారణం బలరాముడికి ఆ రోజు పుట్టినరోజు. రోహిణి మాత బలరాముని ఇంట్లోనే ఉంచారు. సో బలరాముడికి
పుట్టినరోజు సందర్భంగా చేయించాల్సినటువంటి స్నాన కార్యక్రమాలు, కొన్ని విధులు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా చేపిస్తున్నారు. అందుకని బలరాముడు రాలేదు. అయితే బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయి బ్రహ్మలోకంలో ఉంచి ఒక త్రుటి కాలం, బ్రహ్మదేవుడి యొక్క త్రుటి కాలం మాత్రంలోనే ఆయన తిరిగి వచ్చేసారు. ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దాము అని. అంటే బ్రహ్మదేవుడి యొక్క త్రుటి కాలము అని అంటే మన కాలం ప్రకారం ఎగ్జాక్ట్ గా ఒక సంవత్సరం. అంటే ఆయన దొంగిలించిన రోజు బలరాముడి పుట్టినరోజు, ఇప్పుడు బలరాముడి పుట్టినరోజు. అప్పుడు ఏ విధంగా అయితే బలరాముడు శ్రీకృష్ణ భగవానుడితో పాటు గోవుల్ని కాసుకోవడానికి రాలేదో, ఆ విధంగానే ఈ రోజు కూడా గోవుల్ని కాచుకోవడానికి బలరాముడు రాలేదు. ఎందుకంటే ఈ రోజు కూడా బలరాముడికి పుట్టినరోజు. అందుకనే బ్రహ్మదేవుడు యాక్చువల్గా ఇలా దొంగిలించారు అనేటువంటి విషయం 5 రోజుల ముందు బలరాముడికి తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే పుట్టినరోజు కంటే 5 రోజుల ముందు ఆల్రెడీ బలరాముడికి తెలియజేసేసారు బ్రహ్మదేవుడు, వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు కాబట్టి నేను వీళ్ళందరిలా విస్తరించాను అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. ఆ తర్వాత 5 రోజులు గడిచిపోయింది, కరెక్ట్ గా సంవత్సరం అయింది. సో సంవత్సరం అవగానే ఆయన వచ్చేసారు, బ్రహ్మదేవుడు వచ్చేసారు. చూస్తున్నారు, చూడగానే కృష్ణుడు ఏ ఏ గోపవాలను అయితే ఆయన దొంగిలించుకొని తీసుకుపోయారో ఆ గోపవాలు అందరూ అక్కడే ఉన్నారు. ఏ ఏ గోవత్సాలను అయితే ఆయన దొంగిలించుకొని తీసుకువెళ్ళిపోయారో ఆ గోవత్సాలన్నీ అక్కడే ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు అక్కడే ఉన్నారు, కానీ అక్కడ బలరాముడు లేడు. ఇంతకు ముందు ఎలా ఉందో సిచ్యువేషన్ అలానే ఉంది. ఇంతకు ముందు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు వాళ్ళందరితో ఆడుకుంటూ ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇది చూసినటువంటి బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం కలిగింది. అందరినీ నేను తీసుకొని వెళ్ళిపోయాను, కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, అది ఎలా సాధ్యం? గోవత్సాలతో సహా ఎలా సాధ్యం అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయారు. ఇది శ్రీకృష్ణ భగవానుడు యోగమాయతో చేస్తున్నటువంటి లీల. ఈ యోగమాయతో చేస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీల నిత్య లీల, నిత్య లీల. ఇదేదో ఆ క్షణంలో జరిగిందని కాదు, ఈ లీల ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎలా జరుగుతుంది చెప్తారా ఎవరైనా? ప్రతి తిరుగుతూనే ఉంటది కదా, ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తూనే ఉంటుంది. ఇవంత లోకాల్లో జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఒక చోట సారి ఇంకొక చోట ఒకసారి. సో అనంతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఈ భౌతిక విశ్వంలో, అనంతమైనటువంటి విశ్వాలు ఉన్నాయి. ఈ అనంతమైనటువంటి విశ్వాలలో ఏదో ఒక విషయంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఈ లీల. కృష్ణుడి యొక్క ప్రతి లీల కూడా నిత్యము జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకి కృష్ణుడి యొక్క లీలలో భాగం పంచుకునేటువంటి అర్హత వచ్చి చనిపోయాం అనుకోండి, శరీరాన్ని వదిలేసాం అనుకోండి, ఒకవేళ కృష్ణుడు మనందరికీ కూడా కృష్ణ లీలలో భాగం పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చారనుకోండి, మనము ప్రస్తుతం కృష్ణలీలలు ఏ లోకంలో జరుగుతున్నాయో, అంటే ఏ విశ్వంలో జరుగుతున్నాయో ఆ విశ్వంలో ఒక జీవుడిగా మనం పుడతాం కృష్ణుడితో పాటు. అంటే ప్రస్తుతం ద్వాపరయుగం, ప్రస్తుతం యశోదామాత, ప్రస్తుతం నందుడు, ప్రస్తుతం శ్రీకృష్ణుడు, కృష్ణుడితో పాటు గోపవాలురు, గోవులు, గోవత్సాలు అన్నీ కలిసి అక్కడ లీలలు చేస్తూ ఉన్నటువంటి విశ్వం ఏదైతే ఉంటుందో ఆ విశ్వంలో మనం జన్మ తీసుకుంటాం. ఓకే, గోపవాలుల్లో ఒక గోపవాళ్ళ, లేదంటే మనకు కృష్ణుడితో ఉన్నటువంటి రిలేషన్కి అనుగుణంగా ఆ రిలేషన్లో కృష్ణుడితో అక్కడ మనం కూడా అవతరించడం అనేటువంటి జరుగుతుంది, కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కృష్ణలీలల్లో భాగం పంచుకోవాలి అనే కోరిక ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులకి ఆ అర్హత వచ్చినప్పుడు కృష్ణుడు ఆ అవకాశాన్ని ఇస్తారు. నిరంతరం జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఏదో ఒక లోకంలో ఆయన అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి లీలలను శ్రీకృష్ణ భగవానుడు యోగమాయతో ప్రదర్శన చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆశ్చర్యాన్ని చూసి ఆయన ఏమనుకున్నారు అనేటువంటిది చూద్దాం. 41వ శ్లోకం మంజుల మాతాజ. యావంతో గోకులే బాల సవత్సా సర్వయే వహి. హరే కృష్ణ ప్రభుకి. యావంతో గోకులే బాల సవత్సా సర్వయే వహి. మాయాశయే శయనామే నాధ్యాపి పునరుత్తితాం. మాతాజీ చదవండి. మాయాశయే శయానామే నాధ్యా. హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. మాయాశయే శయానామే నాధ్యాపి పునరుత్తితాః. బ్రహ్మ తలచెను, గోకులమునందున్న గోపబాలులను గోవత్సవములను నేను మాయాశయ్యపై పరుండబెట్టి తిని వారు నేటి వరకు తిరిగి మేల్కొంచలేదు.
శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. గోవస్త గోపబాలులను బ్రహ్మదేవుడు తన మాయచే ఒక సంవత్సర కాలము ఒక గుహయందు పరుండబెట్టెను. అందువలన శ్రీకృష్ణుడు ఇంకను గోవస్త గోపబాలులతో క్రీడించుటను గాంచినంతట అతడు జరుగుచున్నదేమిటో తెలుసుకున్నట్టు యత్నించెను. ఇదేమిటి అని అతడు ఆలోచింపసాగెను. గోవస్త గోపబాలులను నేను అపహరించి ఉండవచ్చును, కాని ఇప్పుడు వారిని ఆ గుహ నుండి బయటకు తెచ్చుట జరిగినది ఇదియేనా? శ్రీకృష్ణుడు వారిని తిరిగి ఇచ్చటకు తెచ్చెనా? కాని తాను అపహరించిన గోవస్త గోపబాలుడు ఇంకనూ తన మాయలోనే ఉన్నట్లుగా అతడు గాంచెను. కనుక కృష్ణుడితో క్రీడించుచున్నట్టు గోవస్త గోపబాలుడు గుహలో ఉంచబడిన వారికి భిన్నులని అతడు నిశ్చయించుకొనెను. గుహలో తానుంచిన చోటనే అసలు గోవస్త గోపబాలుడు ఇంకను ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడే ఆయా రూపములలోకి విస్తరించిననియు, ప్రస్తుతం గోచరించడు గోవస్త గోపబాలుడు శ్రీకృష్ణ అంశలనియు బ్రహ్మదేవుడు తెలుసుకొనగలిగెను. వారందరూ అవే రూపములను, అవే స్వభావములను, అవే ఇష్టములను కలిగి ఉన్నను అందరూ శ్రీకృష్ణుడే అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో బ్రహ్మదేవుడు మ్యూట్ చేయండి మాతాజీ, మంజుల మాతాజీ. ఓకే, సో బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్నటువంటి గోవత్స గోపబాలులను చూసి ఆశ్చర్యపోయారు. నేను వాళ్ళందరినీ మాయా తల్పం మీద ఉంచాను కదా, అయితే వాళ్ళు అక్కడ మాయలో ఉండి అక్కడే ఉన్నప్పుడు, అంటే వాళ్ళందరూ నిద్రిస్తున్నారు, నిద్ర ఇంకా మేల్కోలేదు, ఆ మాయ నుంచి బయటికి తీసుకురావడం అనేటువంటిది ఎవరు సాధ్యం కాదు. అయితే వాళ్ళు అక్కడే ఉంటే మరి వీళ్ళు ఇక్కడ కూడా ఎలా ఉన్నారు? అంటే వాళ్ళనే శ్రీకృష్ణుడు ఏమన్నా విడిపించేసి మాయలో నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఆడుకుంటున్నారా మళ్ళీ తిరిగి అని అనుమానం వచ్చింది ఆయనకి. కానీ ఆయన చెక్ చేసుకున్నారు, వాళ్ళు ఇంకా అక్కడ మాయలోనే ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ మాయలోనే ఉన్నారు, మరి ఇక్కడ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు? సో పైగా వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో అలానే వీళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా అయితే ఉంటారో అలానే ఉన్నారు వీళ్ళు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడు తెలుసుకోగలిగారు, వీళ్ళందరూ కూడా వాళ్ళు కాదు, వీళ్ళు వేరు అనేటువంటి విషయాన్ని. ఓకే, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. నేను దొంగిలించిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళు మాయలోనే ఉన్నారు, వాళ్ళని ఎవరు మాయలో నుంచి విడిపించలేదు, కానీ ఇక్కడున్న వాళ్ళు మాత్రం వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే. కృష్ణుడే ఈ విధంగా తన అంశాలుగా విస్తరించారు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకోగలిగాడు. నెక్స్ట్ 42, లక్ష్మీ ఆత్మకూరు మాత. ఏత ఏతేత్ర కుత్రత్యాం మన్మాయ మోహితే తరే ఏవంతో ఏత ఎత్రేత్ర కుత్రాత్య యన్మాయ మోహితే తరే. ఏత ఏతేత్ర కుత్రత్యాం మన్మాయ మోహితే తరే. ఏత ఏతత్య కుత్రాత్య మన్మాయ మోహితే తరే. తావంత ఏవ తత్రార్ధం క్రీడంతో విష్ణునా సమం. తావంత ఏవ తత్రార్ధం క్రీడంతో విష్ణునా సమం. సంవత్సర కాలం వరకు అంటే సంఖ్యలో గోవత్స గోపవారులో శ్రీకృష్ణునితో కలిసి క్రీడించుచున్నారు. సాంఖ్యలో గోవత్స గోపబాలుడు శ్రీకృష్ణునితో కలిసి క్రీడించుచున్నారు. అయినను వీరు నా మాయచే మోహితులై వారికి భిన్నులు వీరెవరు, ఎచ్చట నుండి వచ్చిరి? ప్రభుపాద భాష్యం. గోవత్సములు గోపబాలుల వలె గోచరించుచున్నప్పటికీ వారందరూ విష్ణుతత్వ స్వరూపులు, విష్ణు స్వరూపులే అయ్యుండిరి. వాస్తవమునకు వారు విష్ణుతత్వములే గాని జీవతత్వములు కాదు. వెనుకటి సంవత్సరము నెచట ఉంచితును అచటనే అసలైన గోవత్స గోపబాలు ఇంకనూ ఉన్నారు. అయినచో వెనుకటి వలనే కృష్ణునితో సాంగత్యము నెరుపుచున్నట్టు వీరెవరు, ఎచట నుండి వచ్చిరి అని బ్రహ్మ ఆశ్చర్యపడుచుండెను. తన మాయ నిష్ఫలమైనందుకు అతను వివ్వెరపోయెను. బ్రహ్మదేవుడు దాచినట్టి అసలు గోవత్స గోపబాలులను తాకకుండా కృష్ణుడు వేరొక గోవత్స గోపబాలులను సమూహములు అందరును విష్ణుతత్వములు అందరును విష్ణుతత్వములు సృష్టించను. ఈ విధముగా బ్రహ్మదేవుని మాయ అతిక్రమింపములు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ మాయలో ఉంచారు కాబట్టి వాళ్ళు అక్కడే మాయలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకోగలిగారు. కానీ మరి వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయం మీద ఆయనకి ఇంకా అవగాహన రాలేదు. ఎందుకంటే కృష్ణుడి మాయను అర్థం చేసుకోవడం బలరాముడి వల్లనే కాలేదు, కృష్ణుడి మాయని ఇక బ్రహ్మదేవుడు ఏం అర్థం చేసుకుంటారు కదా. ఎందుకంటే
యాక్చువల్గా మీరు ఒకటి గమనించండి, డిఫరెన్స్ ఏమిటి వీళ్ళకి వాళ్ళకి అని అంటే, ఆయన దొంగిలించినటువంటి వాళ్ళందరూ కూడా జీవతత్వాలు, అంటే వాళ్ళందరూ కూడా నార్మల్ జీవులు, వాళ్ళందరూ కూడా భగవంతులు కాదు, వాళ్ళందరూ విష్ణుతత్వాలు కాదు, వాళ్ళందరూ కూడా నార్మల్ జీవులు. కానీ ప్రస్తుతం కృష్ణుడితో ఆడుకుంటున్నటువంటి గోపబాలులు, గోవత్సాలు అయితే మాత్రం జీవతత్వాలు కాదు, వాళ్ళందరూ ఎవరండి? విష్ణుతత్వం, పార్షదులు, విష్ణుతత్వాలు, పార్షదులు కాదు, స్వయంగా కృష్ణుడే. తత్వాలు అంటే ఇప్పుడు అసలు పార్షదులు కూడా జీవతత్వాలే, ఓకే, పార్షదులు కూడా జీవతత్వాలే, కానీ విష్ణుతత్వాలు వేరు, పార్షదులు వేరు. ఇక్కడ ఉన్నది స్వయంగా శ్రీకృష్ణుడే కృష్ణ కాబట్టి భగవానుడే, వీళ్ళందరూ కూడా విష్ణుతత్వాలు, అంటే భగవంతుడి యొక్క. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అందుకని ఇప్పుడు అందుకని ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది, అక్కడ శ్రీకృష్ణుడితో పాటు చుట్టూతో ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా దివ్య దృష్టితో చూస్తే కనిపిస్తారు వాళ్ళందరూ గోపబాలు కాదు, వాళ్ళందరూ కూడా విష్ణుతత్వాలు అని. చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నారు, చూసారా? విష్ణుతత్వాలు అందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారు, ఓకే. శ్రీకృష్ణుడు విస్తరిస్తే చతుర్భుజ రూపంలోకి విస్తరిస్తారు, ఓకే. శ్రీకృష్ణుడు విస్తరించకపోతే ద్విభుజ రూపంలో ఉంటారు, శ్రీకృష్ణుడు విస్తరించినప్పుడు చతుర్భుజ నారాయణ రూపంలోకి వచ్చేస్తారు, ఓకే. సో అందుకనే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలోకి వచ్చేసారు. కానీ ఈ విషయం ఇంకా బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు, ఎందుకంటే ఆయన మాయకి మించినటువంటి మాయ శ్రీకృష్ణుడు మాయ. నెక్స్ట్ 43వ శ్లోకం, హైమవతి మాతాజీ, లక్ష్మీ మాతాజీ మీరు మ్యూట్ చేయాలి. మాతాజీ మీరు అందరూ చదవనప్పుడు మ్యూట్ చేయాలి, నేను మళ్ళీ అడగకూడదు, అడగకూడదని మీరు అందరూ మీరే మ్యూట్ చేసుకోండి మాతాజీ దయచేసి. ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూం, ఏవమేతేషు భేదేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూ, సత్యాకే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచసాం, సహాకే కతరే నేతి జ్ఞాతుం నేష్టే కథంచనా. ప్రదక్షిణ ప్రభు. ఈ విధముగా బ్రహ్మదేవుడు సుదీర్ఘకాలం ఆలోచించి విడివిడిగా నెలకొనియున్నట్టి రెండు బాలుల గణముల్లో వేదం నెరుగుటకు యత్నించను. అతనట్లు యత్నించినను ఎవరు సత్యము ఎవరు అసత్యము ఎరుగజాలకపోయాను. ప్రభుపాదుల వారి భాష్యం, అసలు గోవత్స గోపబాలు నేనుంచినట్లుగానే ఇంకనూ నిద్రించుచున్నారు, కానీ వేరొక గోవత్స గోపబాలక గణము కృష్ణునితో ఇతర క్రీడించుచున్నది, ఇదెట్లు జరిగినది అని బ్రహ్మ విస్మితుడయ్యాను. ఏమి జరుగుతున్నదో అతడు ఎరుగజాలక పోయాను. ఏ బాలుడు నిజమో ఏ బాలుడు అసత్యమో అతడు ఖచ్చితమైన నిర్ణయమునకు రాజాలకపోయాను. దీన్ని గూర్చి అతడు సుదీర్ఘకాలం ఆలోచించను. గోవత్స గోపబాలుల గుంపులు ఒకే సమయంలో రెండు రెండు ఎట్లు ఉండగలవు? ఇతర ఉన్న గోవత్స గోపబాలులను శ్రీకృష్ణుడు సృష్టించనా, లేక నిద్రించుచున్నట్టు గుంపును శ్రీకృష్ణుడు సృష్టించనా, లేక రెండు గణములు కూడా ఇతని సృష్టి ఏనా? ఇట్లు బ్రహ్మదేవుడు ఈ విషయమును గూర్చి పలు రీతులు ఆలోచించను. నేను గుహకు వెడలి గోవత్స గోపబాలులందరినూ ఇంకనూ అతడినే ఉండటను గాంచిన పిమ్మట శ్రీకృష్ణుడు వెడలి వారిని అతడు తెచ్చి నేను ఇతరు రాగా నాకు కనబడినట్లు చేసి తిరిగి వారిని ఇతడి నుండి తీసుకుని వెడలి అతడు ఉంచినా ఒకే పోలిక కలిగినట్టు రెండు గుంపులు ఎట్లుండగలవో బ్రహ్మదేవుడు తెలుసుకుని జాలకపోయాను. ఎంతగా ఆలోచించినను అది అతనికి అవగతం కాలేదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. బ్రహ్మదేవుడు తనలో తాను ఆలోచన చేస్తూ ఉన్నారు, అసలు ఇది ఎలా సాధ్యమైంది, నేను తీసుకెళ్లి పెట్టిన వాళ్ళు అక్కడే ఉంటే మళ్ళీ ఇక్కడ ఎలా మళ్ళీ రిపీట్ అయ్యారు, వాళ్ళు మాయనా వీళ్ళు మాయనా, లేదా వాళ్ళు నిజమా వీళ్ళు నిజమేనా, వాళ్ళని కృష్ణుడే సృష్టించారా వీళ్ళని కృష్ణుడే సృష్టించారా, వాళ్ళు వీళ్ళు ఇద్దరు మాయనా, అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని ఆయనలో ఆయనే మననం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిజం తెలుసుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రమేష్ ప్రభుజు, ఏవం సమ్మోహయన్ విష్ణు విమోహం విశ్వమోహనం. సునీత మాతాజీ, ఏవం సమ్మోహయన్ విష్ణు విమోహం విశ్వమోహనం, స్వయైవ మాయయా జోపి స్వయమేవ విమోహితః, స్వయైవ మాయయా జోపి స్వయమేవ విమోహితః. భావము ఎన్నడును మోహమునకు గురి కానివాడు, పైగా సమస్త విశ్వమును మోహింపజేయవాడు సర్వవ్యాపియగు శ్రీకృష్ణుని ఆ విధంగా బ్రహ్మదేవుడు మోహపరుప కోరినందున తన మాయచే తానే మోహితుడయ్యను. భాష్యము,
సమస్త విశ్వమును మోహింపజేసడి కృష్ణునే బ్రహ్మదేవుడు మోహపరుప గోరెను. విశ్వమంతయు శ్రీకృష్ణుడు మాయలోనే ఉన్నది, మమ మాయా దురత్యయ. కాని బ్రహ్మ అతనినే మోహితుని చేయగోరెను. దానికి ఫలితమేమనగా, ఒక వ్యక్తి వేరొకనిని చంపగోరి తానే మరణించిన చందమున స్వయంగా బ్రహ్మదేవుడే మోహితుడయ్యను. అనగా అతడు తన యత్నములో పరాజితుడయ్యను. శ్రీకృష్ణుని మాయను అతిక్రమింపగోరడు శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు అచ్చము ఇటువంటి స్థితిలోనే ఉన్నారు. భగవంతుడెవరు? మేమే అన్ని చేయగలం అని వారు కృష్ణుడితో పంటమాడుదురు. కానీ ఈ రీతిగా వారు ఎంత ముఖ్యమైనదిగా కనపడవచ్చును, కానీ పగటిపూట దాని వెలుగు విలువలేదు. కానీ ఈ రీతిగా వారెంత పంటమాడుదురో అంతగా కష్టములలో చిక్కుబడుదురు. మనము శ్రీకృష్ణుని అతిక్రమించకూడదు అనుట ఇచ్చట ఉపదేశము. పైగా ఆ యత్నమునకు బదులు మనము ఆ దేవదేవునికి శరణుజొచ్చవలెను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వచ కృష్ణుని ఓడించుటకు బదులు స్వయంగా బ్రహ్మదేవుడే పరాజితుడయ్యను. ఏలయ్యన, కృష్ణుడు ఏమి చేయుచున్నాడో అతడు ఎరుగుచాలకపోయాను. విశ్వమందుల ప్రధాన వ్యక్తి యొక్క బ్రహ్మయే అంతగా మోహితుడైనచో ఇక నామమాత్ర శాస్త్రవేత్తలు తత్వవేత్తలను గురించి వేరుగా తెలుపునదేమన్నది? సర్వధర్మం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. శ్రీకృష్ణుని ఏర్పాట్లను ధిక్కరించుటకు చేసిన అల్పయత్నములను మనము మానవలను. దానికి బదులు ఆ దేవదేవుడు ఏది ప్రతిపాదించునో దానిని మనం అంగీకరించవలెను. అది సర్వదా ఉత్తమము, అది మనలను శుభభాగులను చేయగలదు. శ్రీకృష్ణుని ఏర్పాట్లను ఎంతగా ధిక్కరించుటకు యత్నించినచో అంతగా మనము కృష్ణమాయలో చిక్కుబడదు. దైవీహేష గుణమయ్యి మమ మాయ దురచ్చయ. కాని కృష్ణోపదేశములకు శరణాగతుడైన వాడు మమే వయ్యే ప్రపద్యంతే ముక్తుడగును. కృష్ణమాయ నుండి బయటపడును. మాయామేతాం తరంతితే కృష్ణశక్తి దుర్జయమైనట్టి ప్రభుత్వ వ్యవస్థ వంటిది. మొట్టమొదట పలు చట్టములు, తర్వాత పోలీస్ వ్యవస్థ, పెద్ద సైనిక శక్తి ఉండనే ఉన్నవి. కనుక ప్రభుత్వమును ఓడించుటకు చేసిన యత్నములో లాభమే ఉన్నది. అట్లే శ్రీకృష్ణునితో పంటమాడుటలో ప్రయోజనమేమిటి? రాబో శ్లోకము ద్వారా స్పష్టపడినట్లు ఎటువంటి మాయచేతను శ్రీకృష్ణుడు పరాజితుడు కాడు. మనిషికి కొద్దిపాటి విజ్ఞాన శాస్త్ర శక్తి లభించినను భగవంతుని ధిక్కరించుటకు ప్రయత్నించుడు. కానీ నిజమునకు ఎవ్వరూ శ్రీకృష్ణుని మోహపరుపజాలరు. విశ్వమందుని ప్రధాన వ్యక్తి యొక్క బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని మోహపరచుటకు యత్నించి తానే మోహితుడై విస్మయము చెందిన భద్రజీవుల పరిస్థితి ఇట్టిది. బ్రహ్మ శ్రీకృష్ణుని మోహపరుప గోరినను తానే మోహితుడైన విష్ణుం అనే పదము ఈ శ్లోకంలో ప్రధానమైనది. విష్ణువు సమస్త భౌతిక జగత్తును వ్యాపించి ఉండగా బ్రహ్మ కేవలము ఈ క్రింది పదవిని అలంకరించి ఉండును. యస్యైక నిశ్వసిత కాల మథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ. బ్రహ్మదేవునకు అన్వయించుటి నాథ అనే పదము బహువచనమై ఉన్నది. ఏలయన, విశ్వములు అసంఖ్యాకములుగా ఉన్నవి, బ్రహ్మలు అసంఖ్యాకములుగా ఉన్నారు. ఒక బ్రహ్మదేవుడు చిన్న శక్తి స్వరూపమే అయి ఉన్నాడు. ఈ విషయము ద్వారకయందు శ్రీకృష్ణుడు బ్రహ్మను ఆహ్వానించినప్పుడు ప్రదర్శితమయ్యను. ఒకరోజు బ్రహ్మ ద్వారకయందు శ్రీకృష్ణుని గాంచుటకు వెడలినప్పుడు కృష్ణాదేశముపై ద్వారపాలకుడు, నీవు ఏ బ్రహ్మవు అని అడిగను. పిమ్మట బ్రహ్మదేవుడు దాని ఉద్దేశము పలువురు బ్రహ్మలు ఉండిరాయని అడిగినప్పుడు కృష్ణుడు వెంటనే పలు విశ్వముల నుండి బ్రహ్మలను రప్పించెను. ఈ విశ్వములకు చెందిన చతుర్ముఖ బ్రహ్మ అంతటా అసంఖ్యాకము ఇతర బ్రహ్మలు వచ్చి శ్రీకృష్ణుడు నమస్కరించుటను గాంచెను. 10 శిరములు, 20 శిరములు, 100 శిరములు, 10 లక్షల శిరములతో బ్రహ్మలు అచ్చటికి వచ్చిరి. అట్టి పరమాద్భుతముకు ప్రదర్శనను గాంచినంతట చతుర్ముఖ బ్రహ్మ ధైర్యమును కోల్పోయి పలు గజముల నడుమ చిన్న దోమవలే తన్ను భావించెను. కనుక బ్రహ్మ శ్రీకృష్ణుని ఎట్లు మోహపరుపగలడు? సో యాక్చువల్ గా బ్రహ్మదేవుడు ఏం చేద్దాం అనుకున్నారు అని అంటే కృష్ణుడినే మాయ చేయాలి అని అనుకున్నారు. కానీ కృష్ణుడు మాయలోనే ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కృష్ణుడు ఎలా మాయ చేయగలరు? సమస్త సృష్టి కూడా కృష్ణుడి యొక్క మాయతోటి నడుస్తుంది. కృష్ణుడి యొక్క మాయ యొక్క ఆధ్వర్యంలోనే సమస్త సృష్టి ఉన్నప్పుడు ఇక ఈ సృష్టిలో ఉన్నటువంటి వ్యక్తి కృష్ణుడిని ఎలా మాయ చేయగలరు? అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అజ్ఞానంతో కృష్ణునే మాయ చేయాలి అనేటువంటి ప్రయత్నం కనుక ఎవరైనా చేసినట్లయితే అది ఎవరికీ సాధ్యం కాదు. అందుకని శాస్త్రవేత్తలు ఎవరు కూడా కృష్ణుడి యొక్క మాయను అర్థం చేసుకోలేరు. బ్రహ్మదేవుడు అంతటోడే, తొలిజీవి అయినటువంటి బ్రహ్మదేవుడు అంతటోడే కృష్ణుడి మాయను అర్థం చేసుకోలేకపోయారు, కృష్ణుడి మాయను జయించలేకపోయారు.
తను కృష్ణుడిని మాయ చేద్దాం అనుకుంటే కృష్ణుడే తనను మాయ చేసేసాడు. ఇప్పుడు ఆయన డైలమాలో ఉన్నారు, ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏది కరెక్టో కూడా ఆయనకు అర్థం కావట్లేదు, అంత మోహితుడైపోయాడు. కాబట్టి కృష్ణుడిని తక్కువ అంచనా వేసినటువంటి దానికంటే కూడా కృష్ణుడు ఏమి ఏర్పాటు చేశారో దాన్ని యాక్సెప్ట్ చేయడం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటిది. ఇది ఎందుకు ఇలా జరిగింది, దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఇలాంటి ప్రయత్నాలు చేసేదానికంటే ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని, ఈ సృష్టిని నియంత్రిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను మనం యథాతథంగా యాక్సెప్ట్ చేసి ఆయనకి శరణాగతులు అవడం కంటే వేరే మార్గం లేదు. అలా అవ్వకపోతే ఏమని చెప్పారు, కృష్ణుడే చెప్పేశారు, నాకు శరణాగతులు అవ్వకపోతే నువ్వు నా మాయను జయించలేవు, నాకు శరణాగతులు అవ్వకుండగా నా మాయను జయించాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. అందుకే ఎందుకన్నారు, మమ మాయా దురత్యయ, నా మాయ చాలా కష్టతరమైనటువంటిది, నా మాయని దాటడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఒక చిట్కా ఉంది, ఎలా దాటాలని చెప్పారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం వ్రజామి. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనం శరణాగతులు అవడం వల్ల మనం మాయని దాటగలుగుతాం. ఓకే, సో కాబట్టి ఈ మాయ కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో, కృష్ణుడి యొక్క నియంత్రణలోనే ఉంది. కాబట్టి మాయ ఏం, కృష్ణుడు ఏం చెప్తే అది వింటుంది. ఓకే, కృష్ణుడు పలానా వాళ్ళ మీద మాయ ప్రభావాన్ని చూపించు అనంటే ఆ మాయ వెళ్ళి ఆళ్ళ మీదనే చూపిస్తుంది ప్రభావం. పలానా వాళ్ళ మీద చూపించకు అనంటే కృష్ణుడు మాయ దాన్ని ఫాలో అవుతుంది, వాళ్ళ మీద చూపించదు. కాబట్టి మనం ఎవరికి సేవకులం కావాలి, కృష్ణుడికి సేవకులం అవ్వాలా, మాయకి సేవకులం అవ్వాలా, రెండే ఆప్షన్స్, రెండే ఆప్షన్స్. ఓకే, మాయకి సేవకులం అయ్యాం అనుకోండి, మాయకి సేవకులు అయ్యారు కదా అని చెప్పేసి మాయ మిమ్మల్ని ఉపేక్షిస్తుందా అంటే ఉపేక్షించదు. ఎందుకంటే మాయ కృష్ణుడి ఆధ్వర్యంలో పనిచేస్తుంది, సేవకులైనంత మాత్రం సేవకుల ఆధ్వర్యంలోకి రాదు. ఓకే, సో మనం ఆశ్రయించాల్సింది మాయ నుంచి బయటపడాలంటే మాయను కాదు మనం ఆశ్రయించాల్సింది, మాయ నుంచి బయటపడాలంటే మాయకి మాస్టర్ ఎవరున్నారో ఆయనని మనం ఆశ్రయించాలి. అది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం, శరణాగతి. సో అది శరణాగతి వరకు వెళ్ళాలి అంటే ముందు కృష్ణుడి మీద శ్రద్ధ రావాలి, కృష్ణుడి మీద నమ్మకం రావాలి, కృష్ణ భక్తులని ఆశ్రయించాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఎప్పుడైతే మనం అది చేస్తామో అప్పుడు మాత్రమే స్లో స్లోగా మనం మాయని జయించగలుగుతాం. ఓకే, ఈ బ్రహ్మదేవుడు ఎంత మోహితుడయ్యాడు అనంటే, ఒకసారి బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి ద్వారకలో ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చినప్పుడు ద్వారపాలకులు ఎవరు నువ్వు అని అడిగితే, నేను బ్రహ్మని, నేను బ్రహ్మని, ఎందుకంటే తొలిజీవి కదా, చాలా గొప్పవాడు కదా, అందుకనే చాలా గర్వంగా నేను బ్రహ్మని అని చెప్పుకున్నాడు. సో ద్వారపాలకులు ఏమని అడిగారు, నువ్వు ఏ బ్రహ్మవి, నువ్వు ఏ బ్రహ్మవి, అంటే ఈ లోకంలో ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క బ్రహ్మ ఉన్నారు. అయితే ఏ బ్రహ్మ అంటారేంటి వీళ్ళు, నేను కదా బ్రహ్మని, ఒక్కడే బ్రహ్మ ఉంటాడు, ఏ బ్రహ్మ అని అడుగుతున్నారేంటి అని బ్రహ్మ ఆశ్చర్యపోతారు. సో కృష్ణుడి పర్మిషన్ తోటి బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వేల మంది, లక్షల మంది బ్రహ్మలు ఆల్రెడీ ఉన్నారు. ఒక్కొక్క బ్రహ్మకి 4 తలకాయలు, ఒక్కొక్క బ్రహ్మకి 10 తలకాయలు, ఒక్కొక్క బ్రహ్మకి 100 తలకాయలు, ఒక్కొక్క బ్రహ్మకి 100,000 తలకాయలు ఉన్నాయి. ఈ బ్రహ్మకి కేవలం 4 తలకాయలే ఉన్నాయి. అప్పుడు ఆయన కనిపించింది శ్రీకృష్ణు యొక్క శక్తి, శ్రీకృష్ణు యొక్క సామర్థ్యం, అంతమంది బ్రహ్మల ముందు, అంతమంది బ్రహ్మలు కూడా శ్రీకృష్ణ భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే అంతమంది బ్రహ్మల యొక్క తలకాయలు గుట్టలు కాబడి ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల దగ్గర. ఓకే, ఇది చూసినటువంటి మన బ్రహ్మదేవుడు, నేను ఎంత, నా శక్తి ఎంత, నా సామర్థ్యం ఎంత కృష్ణుడి ముందు, ఓకే, ఒక దోమతో సమానంగా ఆయన ఆయన భావించేసి కొన్ని గజాల దూరంలో అలా నిలబడిపోయి ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారన్నమాట. అంటే ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటారు, ఆ విశ్వం ఎంత పెద్దగా ఉంటే బ్రహ్మకు అన్ని ఎక్కువ తలకాయలు ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పుడు ఏ బ్రహ్మ అయితే 4 తలకాయల బ్రహ్మ ఉన్నారో ఆ బ్రహ్మకి 4 తలకాయలు మాత్రమే ఉన్నాయి, మిగిలిన బ్రహ్మలందరికీ కూడా 4 తలకాయల కంటే ఎక్కువే ఉన్నాయి. అంటే ఈ విశ్వం కంటే మిగిలిన విశ్వాలన్నీ పెద్ద పెద్ద విశ్వాలు. కాబట్టి 4 తలకాయలనే ఉన్నటువంటి బ్రహ్మకి ఇంత గర్వం ఉంటే ఇక 5, 10, 20, 100, 1,000 తలకాయలు ఉన్న బ్రహ్మలకి ఇంకెంత గర్వం ఉండాలి. వాళ్లే వచ్చి కృష్ణుడు యొక్క పాదాల మీద పడ్డారు. మరి ఇప్పుడు ఈయన ఏం చేయాలి, ఈయనకి వేరే ఆప్షన్ లేదు. సో ఈయన కూడా ఆ 100,000 తలకాయల్లో 4 తలకాయలు అవ్వాలి, లేదంటే ఈయనకి 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 ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. కృష్ణుడు లేకుండా ఈయనకి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. ఆ విధంగా కృష్ణుడు ఆయన యొక్క గర్వాన్ని మరుస్తారు.
ఓకే, ఇది పరమ అద్భుతమైనటువంటి ఒక సంఘటన. అది తర్వాత శ్లోక తర్వాత వస్తుంది మనకి లీలలో. ఓకే, సో అలాంటి కృష్ణుడిని, ఇలాంటి బ్రహ్మ అంటే కృష్ణుడి ముందు ఒక దోమతో సమానం, అలాంటి బ్రహ్మ కృష్ణుణ్ణి మోహపరచగలరా అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. నెక్స్ట్ 45వ శ్లోకం రమేష్ ప్రభు. తమ్యాం తమో వన్నైహారం కథ్యో కథ్యోతార్చిరివాహని తమ్యాం తమో వన్నైహారం ఖద్యోతార్చిరివాహని మహతీతరమాయైష్యం నిహంత్యాత్మని యుంజితః. మహతీతరమాయైష్యం నిహాంత్యాత్మని యుంజతః. హరే కృష్ణ ప్రభుజీ దండు ప్రణామ. హరే కృష్ణ డాలు వాష్ణు. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ప్రభుజీ. మాతాజీ, చీకటి రాత్రి ఎందు మంచు వలన కలిగిన అంధకారమునకు, పగటి ఎందు మినుగులు పురుగులు వెలుగునకు విలువలేనట్లుగా మహాశక్తి సంపన్నుడు వ్యక్తిపై అధముడు ప్రయోగించిన మాయ ఎదియను సాధింపజాలదు. పైగా ఆ అధముని శక్తియే చించు. పర్పటిపై శ్రీ రూపా జయశ్రీ. మనిషి ఉన్నత శక్తిని అతిక్రమింప కోరినప్పుడు అతని తుచ్చమగ శక్తి పరిహాసాస్పదమగును. పగటియందు మినుగురు పురుగునకు, రాత్రియందు పొగమంచుకు విలువలేనట్లుగా కృష్ణుని సన్నిధిలో బ్రహ్మ యొక్క మాయ వ్యర్థమయ్యింది. కాలయన ఉన్నతమగు మాయ న్యూనమగు మాయను నిర్వీర్యమోనర్చును. చీకటి రాత్రి యందు మంచుచే కలిగడి అంధకారము అర్థరహితము. రాత్రి వేళ మినుగురు పురుగు అత్యంత ముఖ్యమైనదిగా కనబడవచ్చును, కానీ పగటిపూట దాని వెలుగుకు విలువ లేదు. ఉన్న కొద్దిపాటి విలువను అది అప్పుడు కోల్పోవును. అట్లే శ్రీకృష్ణుని మాయ ఎదుట బ్రహ్మదేవుడు అల్పునగా అయ్యను. కృష్ణుని మాయ ఎంత మాత్రము తగ్గలేదు, కానీ బ్రహ్మదేవుని మాయ నశించను. కనుక అల్పమగు ఐశ్వర్యమును మహాశక్తి సంపన్నుని ఎదుట ఎన్నడను ప్రదర్శించుటకు యత్నించరాదు. హరే కృష్ణ. ఏ విధంగా అయితే మిడుగుడు పురుగు కాంతి పగటి సమయంలో ఏమాత్రము సిగ్నిఫికెన్స్ ఉండదు, దానికి ఏమాత్రము విలువ ఉండదు. అలానే రాత్రిపూట ఈ పొగమంచు యొక్క చీకటి ఏమాత్రం విలువ ఉండదు కదా. పొగమంచు వలన కలిగేటువంటి అంధకారం ఏదైతే ఉండదో అది రాత్రిపూట ఉన్నా ఒకటి ఉండకపోయినా ఒకటి, రాత్రిపూట ఆల్రెడీ చీకటిగానే ఉంది. అంటే రాత్రి ఉన్నటువంటి చీకటి పొగమంచు యొక్క చీకటిని డామినేట్ చేస్తుంది, అలానే పగటి కాంతి మినుగుడు పురుగుల యొక్క కాంతిని డామినేట్ చేస్తుంది, అలానే కృష్ణుడి యొక్క మాయ బ్రహ్మదేవుడి యొక్క మాయని డామినేట్ చేస్తుంది. సో బ్రహ్మదేవుడు కృష్ణుడి మాయ ముందు ప్రదర్శించాలి, కృష్ణుడి మాయ చేయాలని మాయను ప్రదర్శించినంత మాత్రాన అది కృష్ణుడి మాయతో సమానమైనటువంటి మాయ అప్పటికీ కాదు. అందుకనే ఈయన మాయ గెలవలేకపోయింది. నెక్స్ట్ 46వ శ్లోకం శేషరత్నం మాతాజీ. పిమ్మట బ్రహ్మదేవుడు గాంచుతుండగా గోవచ్చములు వచ్చపాలకులకు గోపబాలురు వెంటనే ఘన నీల మేఘవర్ణుడు పీతాంబరదారులు నగుట గోచరించును. శివప్రాదుల భాష్యం. బ్రహ్మదేవుడు ఆలోచించుచుండగా గోవచ్చ గోపబాలురందరూ వెంటనే నీల మేఘవర్ణులు పీతాంబరదారులు నగు విష్ణుమూర్తులుగా మారేది. బ్రహ్మ తన శక్తిని శ్రీకృష్ణు యొక్క అపారముగ శక్తిని ఆలోచించుడను, కానీ అతడు ఒక నిర్ణయమునకు రాకమునువే ఏతత్ క్షణమునకు రూప పరివర్తనము కనగబడింది. హరే కృష్ణ ప్రభు. బ్రహ్మదేవుడు ఒక కంక్లూజన్కి రాలేకపోయారు, ఎవరు వీళ్ళు అనేటువంటి విషయంలో ఆయనకు ఒక అవగాహన అనేటువంటిది రాలేదు. కానీ మరి శ్రీకృష్ణుడు మాయ కదా, సో ఆయన కరుణిస్తారు. సో ఆయన కరుణించి బ్రహ్మదేవుడు రియలైజ్ అయ్యేలా చేస్తున్నారు.
ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోపబాలురు గోవత్సాలు అందరూ కూడా బ్రహ్మదేవుడికి ఎలా కనిపిస్తున్నారట? పీత వర్ణం కలిగినటువంటి పీతాంబరాలను ధరించి, ఓకే, నీలమేఘ వర్ణులు అంటే నీలమేఘ శ్యామ రంగులో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో అలా ఆయనకి కనిపిస్తున్నారంట. సో గోవత్స గోపబాలు అందరూ వెంటనే నీలమేఘ వర్ణులు పీతాంబరధారులు అనేటువంటి విష్ణుమూర్తులుగా మారిపోయారు. కృష్ణుడు ఎంతమంది విష్ణుమూర్తులుగా విస్తరించారు చూడండి. ఓకే, ఒక్క విష్ణుమూర్తి కాదు, ఎన్నో వేల మంది విష్ణుమూర్తులుగా ఆయన విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో కృష్ణుడి కరుణ వల్ల బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి గోపబాలురు కాదు, గోవత్సాలు కాదు, వాళ్ళందరూ కూడా విష్ణువులు అనేటువంటి విషయాన్ని చూశారు. నెక్స్ట్ 47-48 కుశశ్రీమాత చతుర్భుజా శంఖ చక్ర గదాధారా జీవ పాణయ. చతుర్భుజా శంఖ చక్ర గదారా జీవ పాణయ. కిరీటిన కుండలినో హరిణో వనమాలిన. కిరీటిన కుండలినో హరిణో వనమాలిన. శ్రీవత్సాంగ దదో రత్ర రత్నకం శ్రీవత్సాంగ దదో రత్న రత్న కంభు కంకణ పాణయ. శ్రీవత్సాంగ దదో రత్నం కంభు కంకణ పాణయ. నూపురైకటకైర్భాతా కటిసూత్రాంగుళీయకై. నూపురైః కటకైర్భాతాః కటిసూత్రాంగుళీయకై. ప్రభుపాదుల వారి భావం, వారందరూ చతుర్భుజులు, శంఖ చక్ర గదా పద్మ ధరులనై ఉండిరి. వారి శిరములనందు కిరీటములు, కర్ణములయందు కుండలములు, మెడలలో వనమాలలను శోభించుండెను. వారి వక్షస్థలము యొక్క దక్షిణ పైభాగంలో శ్రీవత్సాంకితమై ఉండెను. ఇంకను వారు బాహువులయందు అంగదములను శంఖముల వలె త్రిరేఖాంకితమగు కంఠములందు కౌస్తుభమణిని హస్తములయందు కంకణములను ధరించి ఉండిరి. పాదములయందు నూపురములతోనూ వలయములతోను కటి సూత్రములతోను వారందరిను అత్యంత సుందరముగా గోచరించి. ప్రభుపాదుల వారి భాష్యం, విష్ణు రూపములన్నీను శంఖచక్రాదులతో చతుర్భుజములను కలిగి ఉండెను. కాని వైకుంఠమునందు సారూప్య ముక్తిని మడిసిన వారు కూడా ఇవే లక్షణములను కూడియుండి అచ్చము భగవద్ రూపమునే కలిగి ఉండరు. కాని బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమైనట్టు విష్ణు రూపములు శ్రీవత్స చిహ్నమును కౌస్తుభమణిని కూడా కలిగి ఉండెను. ఈ ప్రత్యేక లక్షణములను కేవలము దేవదేవుడే కలిగి ఉండును. గోవత్స గోప బాలురందరూ సాక్షాత్తుగా విష్ణు స్వరూపులే కాని వైకుంఠమునందలి విష్ణు పార్షదుడు కారని ఇది నిరూపించుచున్నది. విష్ణువు స్వయముగా శ్రీకృష్ణుని యందే ఉన్నాడు. విష్ణువు యొక్క విభూతులన్నీ అదివరకే శ్రీకృష్ణుని యందు నెలకొని ఉన్నందున ఆ దేవదేవుడు పలు విష్ణు రూపములను ప్రదర్శించుట ఆశ్చర్యకరమేమియునో కాదు. విష్ణువు యొక్క వక్షస్థలమునందు దక్షిణ పై భాగమున ఉన్నట్టి సొగసైన పీత వర్ణ వెంట్రుకల చుట్టగా శ్రీవత్స చిహ్నము వైష్ణవ తోషిణి గ్రంథముచే వర్ణింపబడినది. ఇది సాధారణ భక్తుల కొరకు కాక విష్ణువు లేదా కృష్ణుని కొరకు ఉన్నట్టి ప్రత్యేకమైన చిహ్నము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరినైతే బ్రహ్మదేవుడు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విస్తారాలు, స్వయంగా భగవానుడే విష్ణు రూపాలు. సో మనం అనుకున్నట్టే బ్రహ్మదేవుడు కూడా మొదటిగా వీళ్ళందరూ విష్ణువులు కాదు, విష్ణు పార్షదులు అని అనుకున్నారు. కానీ వీళ్ళందరూ విష్ణు పార్షదులు కాదు, విష్ణువులే అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఎలా కన్ఫర్మ్ అయిందంట? వాళ్ళు ఎలా కనిపించారో చూడండి. చతుర్భుజాలని శంఖు చక్ర గదా పద్మములని కలిగి ఉన్నారు. వారి శిరముల యందు కిరీటములు, కర్ణముల యందు కుండలములు, మెడలో వనమాలలు శోభిల్లుచున్నాయి. వారి వక్షస్థలము యొక్క దక్షిణ భాగముపై శ్రీవత్సాంకితమై ఉండెను. ఇంకను వారు బాహువుల యందు అంగదములను శంఖములే త్రిరేఖాంకితమగు కంఠముల యందు కౌస్తుభమణిని హస్తముల యందు కంకణములను ధరించియుండిరి. పాద పద్మముల యందు నూపురములతోనూ వలయములతోనూ కటి సూత్రములతోనూ వారందరూ అత్యంత సుందరముగా గోచరించారు. యాక్చువల్గా చూస్తే విష్ణు పార్షదులు కూడా ఇలానే ఉంటారు.
సారూప్య ముక్తిని పొందినటువంటి వాళ్ళందరూ కూడా విష్ణువులానే ఉంటారు. మీరు విష్ణులోకానికి వెళ్తే సారూప్య ముక్తిని పొందినటువంటి విష్ణు పార్షదులకి విష్ణువుకి ఏం తేడా తెలియదు. ఎవరు విష్ణువు ఎవరు విష్ణువు కాదు అనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. కేవలం రెండే రెండు గుర్తులు విష్ణువా కాదా అని తెలుసుకోవడానికి. ఏంటా రెండు? శ్రీవత్సము కౌస్తుభమణి. మెడలో శ్రీవత్స చిహ్న, శ్రీవత్సము, ఓకే సారీ, కౌస్తుభమణి. మెడలో కౌస్తుభమణి, మళ్ళీ హృదయం మీద శ్రీవత్స గోల్డ్ కలర్ థ్రెడ్స్. ఎవరికైతే ఈ శ్రీవత్స చిహ్నం ఉంటుందో ఆయన స్వయంగా విష్ణువు. ఎవరికైతే ఈ కౌస్తుభమణి ఉంటుందో ఆయన స్వయంగా విష్ణువు. విష్ణు దూతలు, విష్ణు పార్షదులకి విష్ణువుకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. విష్ణు పార్షదులు ఎవరికి కూడా ఇట్లా శ్రీవత్స చిహ్నం ఉండదు, కౌస్తుభమణి ఉండదు. ఓకే, మిగిలినంతా సేమ్. చతుర్భుజాలు కలిగి ఉంటారు, కిరీటాలను కలిగి ఉంటారు, శంకుచక్ర గదా పద్మాలను పట్టుకుని ఉంటారు, పీతవర్ణాన్ని పీతాంబరాన్ని కట్టుకుని ఉంటారు, నీలమేఘ శ్యాముల్లా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే ఈ రెండే. సో కాబట్టి మీరు అందరూ కూడా అక్కడికి వెళ్ళి విష్ణు పార్షదులు చూసి విష్ణు అని మోసపోకండి. సో ఇక్కడ చెప్పినటువంటి మీరు ఇంత చెప్పినా కన్ఫ్యూజ్ అయ్యాను ప్రభుజీ, సారీ. అసలు తెలుసు, మళ్ళీ అంత కన్ఫ్యూజ్ అయిపోయింది. అసలు ఉన్నది అక్కడ ఉన్నది బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నది ఆయన యొక్క పార్షదులు. వాస్తవంగా గోపబాలు అంతా కూడా ఆయన పార్షదులు అని చెప్పారు. విష్ణు తత్వాల ప్రభుజీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వెనకాల ఫోటోలో ఉన్నారు, ఆయన విస్తరణలు అని. సో ఇంక మిగిలిన అలంకారాలన్నీ సేమ్ ఉంటాయి, విష్ణువుకి ఉన్నట్లే ఉంటాయి, కేవలం ఈ రెండు మాత్రం తేడా ఉంటుంది. కాబట్టి శ్రీవత్స అంటే యాక్చువల్ గా లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క చిహ్నము కృష్ణ, సారీ, విష్ణు యొక్క హృదయం మీద ఉంటుంది. యాక్చువల్ అక్కడ కొన్ని రెండు మూడు వెంట్రుకల్లాగా ఉంటాయి మాతాజ ఇట్లా. ఓకే, గోల్డ్ కలర్ లో ఉంటాయని అన్నారు. గోల్డ్ కలర్ లో ఉంటాయి, గోల్డ్ కలర్ లో, గోల్డ్ కలర్ లో చెప్పారు. గోల్డ్ కలర్ లో హృదయం మీద ఆయన, ఆయన గుండె మీద ఒక అంటే దక్షిణ భాగంలో ఒక ముద్రలాగా ఉంటుంది. ప్రభుజీ నేను నాకు ఒకటి అర్థం కాదు, వెనక ఉన్న విష్ణుతత్వాలకు కూడా శ్రీవత్సం ఉండదు, కౌస్తుభం ఉండదు, అంతేగా? ఉంటది మాత్రం అందరికీ ఉంది కాబట్టి వాళ్ళందరూ విష్ణువులు. ఉంది కానీ విష్ణువు, ఓకే, ఉంది కాబట్టి వాళ్ళందరూ విష్ణువులు. ఒకవేళ లేకపోతే పార్షదులకు అయితే ఉండదు, ఉండదు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, విష్ణువులో ఉన్నటువంటి శక్తి అంతా కూడా కృష్ణుల్లోనే ఉంది, కృష్ణుడే విష్ణువులుగా విస్తరించారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, సో కృష్ణుడి యొక్క శక్తి అనంతమైనటువంటి విష్ణువుల యొక్క శక్తి మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉంటుంది, అంతేగా? అందుకనే కృష్ణుని విష్ణువులా విస్తరించగలిగారు. ఓకే మాతాజీస్, ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. మిగిలింది మళ్ళీ మనం రేపు చదువుకుందాం 49వ శ్లోకం నుంచి. వాంఛా కల్పత రూపేశ్య కృపా సింధుభ్యై వచ పతితానాం ఏకాదశి బుధవారం వైశ్య క్యాలెండర్ లో ఉంది. ఓకే ప్రభుజీ, నేను చూసి చెప్తాను మీకు ఎప్పుడు అనేది పెడతాను మాతాజీ, నేను మీకు మెసేజ్ పెడతాను. బుధవారం వచ్చింది అమెరికా. మీకు బుధవారం వచ్చింది, మీరు వెళ్ళిపోయారు అమెరికాకి? లేదు ప్రభుజీ, ఆ క్యాలెండర్ లో ఉంది నా ఫోన్. ఓకే, కానీ మీరు ఇక్కడ క్యాలెండర్ ప్రకారం ఫాలో అవ్వండి మాతాజీ. అదే అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ప్రభుజీ.